ఇప్పుడే మేము ఆగ్రాకి వచ్చాము. హోటల్ చెక్ఇన్ అవుతుంది 408. ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాము. నైస్ రూమా హనీ, యూ హ్యావ్ ఎ సర్ప్రైజ్. గో టు నానా. ఏం కనిపించింది? మిస్ట్ వల్ల సరిగ్గా కనిపించట్లేదు. సో ఇప్పుడే ట్రావెల్ చేసి వచ్చాము ఢిల్లీ నుంచి ఆగ్రాకి. ఇప్పుడు అర్జెంట్ గా రెడీ అయిపోయి ఒక చిన్న ఫోటోషూట్ ఉంది మాకు. ఇవాళ చిన్న ఫోటోషూట్ ఉంది, మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ కూడా ఫోటోషూట్ ఉంది అనమాట. సో ముందుగా అయితే ఫేస్ వాష్ చేసుకుని తొందరగా రెడీ అయిపోవాలి. సో నేను ముందుగా ఫేస్ వాష్ కోసం డర్మా వైవ్ హైడ్రా క్లెన్సర్ యూజ్ చేస్తున్నాను. సో మీ అందరికీ తెలుసు ఇది నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. దీంట్లో కొలాడియా లోట్ మిల్ ఉంది, ఎస్ఎల్ఎస్ సోప్ ఫ్రీ ఉంది, అండ్ అలాగే పారాబెన్ ఫ్రీ ఇది, లానోలిన్ ఉంది. అండ్ దీనివల్ల మన స్కిన్లోని పిహెచ్ లెవెల్స్ని మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి జర్నీలో ఇది ఎంతో యూస్ఫుల్ నాకు. అండ్ దిస్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, అండ్ ఇది ఎలాంటి క్లైమేట్స్లో అయినా మనం వాడచ్చు. ఎస్, ఫేస్ వాష్ అయితే అయిపోయింది. ఇది నేను ఇంట్లోనే కాకుండా ఇలా ట్రావెలింగ్ కిట్లో కూడా మస్ట్ అండ్ షూట్ ఉంటుంది అనమాట. లెట్స్ గో. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది అంటే సన్సెట్ షార్ట్స్ కదా, మళ్ళీ మిస్ అయిపోతాం మేము వ్యూ అని. ఇప్పుడు శివ అన్నాడు మేకప్ వేసుకోకుండా తొందరగా వస్తే బయలుదేరుతాం అనేసి చెప్తూ ఉన్నాడు. సో నేను మొత్తం మెక్కుపోకపోయినా ఫాస్ట్గా లైట్గా రెడీ అయిపోతా. సో ఫస్ట్గా అయితే మాయిశ్చరైజర్. సో నేను న్యూట్రీడమ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను, అండ్ చాలా రోజుల నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. దీనివల్ల మన స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా, అండ్ ఇందులో విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి మన స్కిన్ని ఎక్కువ సేపు మాయిస్ట్ ఉంచుతుంది. సో ఇది కూడా అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సూట్ అవుతుంది, విటమిన్ ఈ మాయిశ్చరైజింగ్ లోషన్. సో ఐ యూస్ దిస్ ఎవ్రీడే. సో బిఫోర్ మేకప్, మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా ఇదైతే నేను రెగ్యులర్గా వాడతాను, ఎందుకంటే మన స్కిన్కి మంచిగా ఎక్కువసేపు మాయిస్ట్ ఉంచి డ్యామేజ్ స్కిన్ని కూడా హీల్ చేస్తుంది అనమాట. పిక్గా క్యాజువల్ లిప్స్టిక్ మస్కారా వేసేసుకుంటే మనం మేకప్ వేసుకున్నట్టే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు కొంచెం బ్రైట్గానే ఉంది. బయటికి ఎటైనా వస్తే నేను 2 or 3 times షవర్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. సో ఇప్పుడు మాయిశ్చరైజర్ వేసేసుకున్నాను కదా, ఇంకా నేను ఫౌండేషన్ అలాంటివన్నీ వేసుకోకుండా అంటే టైం లేదని చెప్పి డైరెక్ట్గా పౌడర్ ట్యాప్ చేస్తాను. సింపుల్, ఎందుకంటే ఇప్పుడు మేకప్ చేసుకునే టైం లేదు. పౌడర్ ట్యాప్ చేసేసిన మాయిశ్చరైజర్ మీద బ్యూటిఫుల్గా ఉంది, కనిపిస్తుంది కదా మీకు డిఫరెన్సెస్. అండ్ ఎంత షవర్ చేసినా నేను మళ్ళీ ఒకసారి సపరేట్గా ఫేస్ వాష్ చేసుకోవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే ఫేస్ ఇంకా కొంచెం క్లీన్ అండ్ నీట్ అయిపోతుందని చెప్పి. హనీ అమ్మా ఏం చేస్తున్నావు? అమ్మా రెడీ అయిపోతున్నావు, ఆగ్నా. ఓహో ఎక్కడికి వెళ్తున్నావు ఈ రోజు అమ్మా? అంత తొందరగా రెడీ అయిపోతున్నావు. మనం ఇప్పుడు అర్జెంట్ గా రెడీ అవ్వాలి, మళ్ళీ ట్రావెల్ చేసి వచ్చాం, మళ్ళీ మనం ఇప్పుడు బయలుదేరాలి కదా. ఓహో దానికోసమా? లైట్గా ఇప్పుడు మేకప్ అందుకే నేను ఎక్కువ చేసుకోవట్లేదు. లైట్గా లైట్గా చేసేసుకో తొందరగా, నేను కూడా రెడీ అయిపోయా. నీకు డ్రెస్ మారుస్తానా? నేను వస్తున్నాను. నేను ఓకే జస్ట్ 5 minutes. ఓకే ఓకే బాగుందా? కాజల్ వేసేసుకున్నా, లిప్స్టిక్ కూడా వేసేసుకున్నాం అనుకో, బ్యూటిఫుల్గా ఉంటుంది. మ్యాట్ ఫినిషింగ్ లిప్స్టిక్, ఇది ఎక్కువసేపు ఉంటుంది అనమాట. దిస్ వాజ్ మై మేకప్, లైట్ మేకప్ టుడే. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అక్కడ కలుస్తాను, మెహతాబ్ బాగ్లో కలుస్తాను. బై బై. ఇప్పుడు మేము మెహతాబాగ్కి వచ్చాము, ఇక్కడ చిన్న ఫోటోషూట్ అనమాట. హరిణి అండ్ శివ ఇస్ వాకింగ్.
చేసుకుంటున్నాము మెహతాబాగ్ లో సన్సెట్ ఫోటోగ్రఫీ అన్నమాట ఏదో ట్రై చేస్తున్నాము మెహతాబాగ్ అంటే ముందు ఎక్కడ రివీల్ చేయవా చరా తాజ్ మహల్ yes బాయ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా ఫ్రేమ్ బ్యాక్ సైడ్ చూడగో సన్సెట్ అది ఓ మై గాడ్ అదెల్లం కొంచెం ఇగో సి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడు ఫ్రేమ్ సీనరీ బాగుందా అని చాలా చాలా బాగుంది అర్నీ యాక్చువల్లీ మనం ఎక్కడ ఉన్నామో తెలుసా ఇప్పుడు అదేంటి అది ఏ కలర్ లో ఉంది ఇదిగో ఈ ప్లేస్ ఉందా ఇక్కడ ఇక్కడ యాక్చువల్లీ బ్లాక్ కలర్ సేమ్ స్టైల్లో తాజ్ మహల్ మళ్ళీ కడదాం అనుకున్నాను కానీ కట్టలేదు అది ఎవరైతే కట్టారో వాళ్ళ అబ్బాయి టచ్ ఇట్ అన్ని డిన్నర్ ఏముందో చూద్దాం రండి ఓకే హైట్ కంఫర్ట్ లేదని చెప్పి టేబుల్ మార్చిపించావా ఇక్కడ ఎన్ని ఐటమ్స్ అలా ఉన్నాయో నాన్ వెజ్ సెక్షన్ అక్కడ ఉంది చాట్ సెక్షన్ ఇది వెజ్ సెక్షన్లో ఇవ్వండి అక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్నీ వదిలేసి అది బేల్పూరి డిన్నర్ టైం నీకు ఎమోజీలతో దండం పెట్టాలి అవుతుంది శివ ఫోటోషూట్ అట్ తాజ్ మహల్ సన్ రైజ్ షాట్ అని చెప్పి తీసుకొచ్చారు ఇంకా అసలు ఎవరు జనాలు కూడా రాలేదు చూడండి మేమే ఇంకా అడిగి వచ్చాం ఎలా ఉంది ఎగ్జైట్మెంట్ ఇప్పటిదాకా ఎగ్జైట్మెంట్ చాలా బాగుంది ఇంకా దగ్గరికి టచ్ చేసి చూడాలి బట్ ఇంత ఎర్లీ మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా వెనకాల మిస్ట్ లో సెట్ లో షూట్ కి వచ్చినట్టుంది
దగ్గరికి వెళ్తే మనకి తాజ్ మహల్ లాగా అనిపిస్తుంది కానీ అసలు వర్క్ ఫినిషింగ్ ఎంత బాగుంది కదా. తాజ్ మహల్ దగ్గర నుంచి చూడండి ఎలా ఉందో. ఎస్, సో మేము ఎర్లీ మార్నింగ్ షూట్ ప్లాన్ చేసుకొని వచ్చాము ఎందుకంటే తర్వాత అంతా ఇంకా జనాలు ఉంటారు, ఇంత పీస్ఫుల్గా ఎక్కువసేపు ఎక్స్ప్లోర్ చేయలేమని చెప్పి మార్నింగ్ ఇలా ప్లాన్ చేసుకొని వచ్చాము. అండ్ అనుకోకుండా మేము ఇక్కడే ఫోటోగ్రఫీ కూడా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అండ్ దిస్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ టు ద తాజ్ మహల్ అండ్ ఐఎమ్ రియలీ లవింగ్ దిస్ మూమెంట్స్, యు నో జస్ట్ లవింగ్ దిస్. సీ, జస్ట్ హ్యావ్ ఎ లుక్. అసలు మనకి ఏమీ కూడా కనిపించట్లేదు, మొత్తం మిస్ట్లో కవర్ అయింది. ఇది కూడా మనకి దగ్గర నుంచి కనిపిస్తుంది, సి బ్యాక్ సైడ్ అంతా మిస్ట్, యమునా రివర్ అండ్ ఇది మాస్క్యూ. సో హరిణి అండ్ శివ ఇస్ వాకింగ్, మేమైతే జాకెట్స్ వేసుకుని ఉన్నాం. హరిణి, ఐ యు లవింగ్ ఇట్? 1 1/2 అవర్ నుంచి తిరుగుతూ ఉన్నాం, మెల్లమెల్లగా దగ్గరికి వస్తుంటే ఈ మాత్రం విజిబిలిటీ వచ్చింది. ఇప్పుడు సన్ వస్తుంది కదా, నీకు చల్లేస్తుంది కాకుండా. పాపం మా కోసం లేచి వచ్చింది హరిణి. తాజ్ మహల్ ఎలా ఉంది? వీడియోలో తెలిసింది అటు తిరిగితే అలా వస్తుంది. ఇది మాస్క్యూలోకి ఎంటర్ అవుతున్నాం ఇక్కడ నుంచి కొన్ని షార్ట్స్ తీసుకోవడానికి. ఫేస్ మీద్దరు షూటింగ్ చేయకుండా ఫ్యూచర్ మీటింగ్ తాజ్ మహల్ దగ్గర. తాజ్ మహల్ ఎక్కుతున్నాం.
మార్నింగ్ మనం వచ్చినప్పుడు అక్కడ నుంచి తాజ్ మహల్ వ్యూ చూపించాం. జస్ట్ అది గేట్ కనిపిస్తుంది వెనక అంత ఫాగ్ చూడు. అదే కదా. నౌ హియర్ వి ఆర్. హలో. తాజ్ మహల్ కి టూ ఎంట్రీస్ అంట. లైక్ ఒక ఎంట్రీ ఏమో లైక్ జనరల్ గా మనం కింద వరకు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ పై వరకు రావాలంటే దే హావ్ అగైన్ స్పెషల్ టికెట్ ఫర్ దిస్. మనం డైరెక్ట్ గా అక్కడే టూ టికెట్స్ ముందుగానే కొనేసుకుంటే మనకి ఇక్కడ వరకు ఎంట్రీ ఉంటుంది. లేదంటే జనరల్ గా కింద వరకు ఎంట్రెన్స్ ఉంటుంది. ఓన్లీ మనం దూరం నుంచి చూడగలుగుతాం. పైన అంటే మాస్క్ లేదని చెప్పి మాస్క్ టికెట్ తీసుకుంటేనే ఇక్కడికి యాక్సెస్. లోపల ఫోటోగ్రఫీ ఫోన్స్ అవి అలా ఉండవు. ఇక్కడ వరకు అయితే నేను చూపించగలిగాను. మనం నిన్న ఫోటోస్ దిగాం. ఇప్పుడు ఎక్కడున్నాం కాదు అది ఇప్పుడు ఎక్కడున్నాం చూసావా? మొత్తం ఇక్కడ లైక్ ఆగ్రా ఫోర్ట్, తాజ్ మహల్ అండ్ ఫతేపూర్ సిక్రీ ఆల్ టుగెదర్ మెహతాబాగ్ ఇవన్నీ కూడా అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇమ్రాన్ భాయ్ నంబర్ కింద ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాము. సో మీరు ఎవరైనా ఇక్కడ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారంటే డైరెక్ట్ గా భాయ్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఐ జస్ట్ లవ్ హిస్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. ఫోటోగ్రఫీ చేశారు మాకు ఇక్కడ ఆగ్రాలో.
సో చాలా బాగా వచ్చాయి ఫోటోస్ కూడా. నిన్న కూడా మేము అక్కడ మెహతాబాద్ లో తీసుకున్నాం కొన్ని తాజ్ మహల్ బ్యాక్ గ్రౌండ్ కి. ఇవాల మార్నింగ్ ఇక్కడ ఫోటో షూట్ చేశాం. ఇప్పుడు రివర్ లో ఉన్నో బోట్ లో ఫోటో షూట్ చేశాం. రివర్ ఏ రివర్? యమునా రివర్. దేని పక్కన? వావ్. నార్త్ కు వచ్చినా సౌత్ స్టైల్ వదలట్లే. Thank you. These are pancakes for us. Thank you so much for your love. So ikkada hotel vallu mana Hyderabad vallu telugu vallu mammalni gurtupatti so Harini kosam special ga pancake chesi teeskochali. Ivalla inka mem lunch cheyakkaledu. So all this beautiful stuff from Radisson Agra. I just love their service. Everybody here is actually so friendly. తినడానికి వెయిట్ ఐల్ చెక్ మనం దీని వెనక నుంచే ఇలా వచ్చాం కదా ఇందాక గైడ్ భయ్యా